మంచిగా టెన్షన్ కౌంటర్ దాఖలు చేయమన్నారు అందుకు మా పిల్లాడైనటువంటి అంజీ యాదవ్ పవన్ మీద కేసు వేయడం జరిగింది హైకోర్టులో వాళ్ళకి నోటీసులు రావడం జరిగింది వాళ్ళు తీసుకొని మేము సుప్రీంకోర్టు కూడా స్టేను వికెట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం ఎందుకంటే ఇంతగానం కొట్లాడి ఆ రోజు తెలంగాణ కోసం కూడా ఎట్లా కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నారో ఈరోజు కూడా ఈ ఊరు కోసం మా ఊరు మాకు కావాలి మేము జన్మనిచ్చినటువంటి ఈ ఊరికి రుణపడి ఉన్నాం ఈ ఊరు కోసం ఆఖరి మా శాయశక్తులకు చేస్తాం మాతో కాకపోతే ఎవరిదన్నా ప్రజలు తన చందాలు తీసుకొని ఎవరైనా భిక్షం ఎత్తుకొని ఈ ఊరు మాత్రం సాధించే వరకు మా ప్రయత్నం ఆగదు ఎట్టి పరిస్థితుల్లో మాత్రం అందరూ కలుపుకొని మాకు పార్టీలతో సంబంధం లేదు అందరూ రండి భిక్షాటన చేసి ఈ న్యాయ పోరాటం చేసి న్యాయ కోసం ఖర్చుల కోసం అందరూ చందాలు ఇచ్చి ఈ దానికోసం ఇప్పుడు చందాలు చేస్తాం మేము ఈ దీన్ని మాత్రం ఎందుకంటే వెంటనే ఎల్లుండి వేయాల్సి ఉంది కనుక ఈ పైసల కోసం వికెట్ చేసుకొని భిక్షాటన ఎత్తుకొని ఈ ఊరు కోసం భిక్షాటన కాదు ఎవరి కాళ్ళు మొక్కమంటే మొక్కుతాం ఎవరికి దండం పెట్టమని చెప్తాం నందిగా వెంకరెడ్డి కూడా దండం పెడతా ఉన్నాం మా ఊరు మాకు ఇచ్చిపెట్టండి మా ఊరు మా సర్పంచ్ మా ఊరు మేము చేసుకుంటాం కనుక మీరు ఆ స్టేట్ని కూడా వికెట్ చేసుకోండి మీరు అని చేసి ఏం చేస్తాను ఒక స్పెషల్ ఆఫీసర్ని ఏర్పాటు చేయడం ఒక అకౌంట్ని ఏర్పాటు చేయడం గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది కానీ ఆ తర్వాత కాలంలో డిప్యూటీ సర్పంచ్ కానీ వార్డు మెంబర్లు కానీ సర్పంచ్ కానీ కోర్టుకెళ్ళడం జరిగింది కోర్టుకెళ్ళి ఈ గ్రామ పంచాయతీని రద్దు చేయాలి ఎన్నికలు జరగకుండా చేయాలని చెప్పి కోర్టుకు పోవడం జరిగింది కానీ దానికి కౌంటర్గా మేము పోయి మళ్ళీ ఎన్నికలు జరగాలని చెప్పి కోర్టులో కేసు వేయడం జరిగింది గత నెల క్రితం 8 వారాల సమయంతో ఈ ఎన్నికలు జరగాలని కోర్టు తీర్పిచ్చింది హైకోర్టు చీఫ్ జస్టిస్ తీర్పు ఇవ్వడంతో ఎన్నికల ప్రక్రియ జరుగుతున్న సమయంలో మళ్ళీ ఇప్పుడు నందిగామ సర్పంచ్ వెంకటరెడ్డి గారు పోయి సుప్రీంకోర్టుకు వెళ్ళి ఎన్నికలు జరగొద్దని చెప్పి ఒక 4 వారాల స్టే తీసుకురావడం జరిగింది దానికి సంబంధించి ఈరోజు మా గ్రామ ప్రజలందరం కూడా తమ తమ అభిప్రాయాలు తెలుసుకొని అందరి ఆర్థిక సాయంతో సుప్రీంకోర్టుకు వెళ్ళి ఇక్కడ ఆయన తెచ్చినటువంటి స్టేట్ను వికెట్ చేయించి మళ్ళీ ఎన్నికలు జరపడానికి ప్రయత్నం చేస్తున్నాం అందులో భాగంగానే ఈరోజు మేమంతా కూడా సమావేశమైనాం ఇక ఏది ఏమైనా ఎన్నికలు జరిపి తీరుతాం మా గ్రామస్తులందరి సహకారంతో కాబట్టి ఆయన కూడా ఒకసారి మా గ్రామం మీద మా గ్రామ ప్రజల మీద దయ తలిచి ఇక అడ్డు రాకుండా ఎన్నికలు జరగడానికి సహకరించాలని కోరుకుంటూ ప్రజలందరి తరపున ఆయనను వేడుకుంటున్నాం